హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తోనూ, మీ ఫ్యామిలీ మెంబర్స్తోనూ, మీ రిలేటివ్స్తోనూ, ప్రతి ఒక్కరితోనూ మన ఛానల్ని దగ్గరుండి సబ్స్క్రైబ్ చూపించండి. మన ఛానల్ సక్సెస్ అయిన తర్వాత మంత్లీ 4 పీపుల్స్కి ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం. మన తరఫున, మన సబ్స్క్రైబర్స్ తరఫున, మన వ్యూవర్స్ తరఫున, మన ఫాలోవర్స్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇప్పుడే ఇలాగే ఎప్పుడు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో రీసెంట్గా నోట్ల రద్దు, నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు చేశారు కదా, 500 రూపాయల నోట్లు అయితే రద్దు చేయడం అయితే జరిగింది. సో అది అందరికీ తెలుసు మన భారతదేశంలో. సో అదే టైంలోనే ఈ నోట్ల రద్దు, నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు ఎప్పుడైతే చేశారో, బ్లాక్ మనీ చలమణి కాకుండా అనేసి నోట్ల రద్దు చేయడం అయితే జరిగిందనమాట. 500 రూపాయల నోట్లన్నీ బ్లాక్ చేసేసి కొత్తగా అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. సో అదే టైంలోనే కొంతమంది ఇల్లీగల్గా అక్రమంగా పైకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఒక పర్సన్ గురించి చెప్తాను. సో ఇది ఒక అవేర్నెస్ వీడియో. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, మన చుట్టుపక్కల జాగ్రత్తగా ఉండండి అని ఇది ఒక వీడియో అన్నమాట. ఏంటంటే, ఒక కామన్ ఆ పూటికి కష్టపడి తినే ఒక కామన్ పర్సన్ ఒక ఓనర్ దగ్గర పనిచేస్తుంటాడు అన్నమాట. ఒక పెద్ద మహానగరం అనుకోండి, ఆ నగరంలో ఒక ఓనర్ దగ్గర పనిచేస్తుంటాడు అన్నమాట. ఆ ఓనర్ ఎటువంటి వాడంటే కుబేరుడు అనమాట. అర్థమైందా? ఆ ఓనర్ ఎలాంటి వాడంటే కుబేరుడు అంటే ఇంకా అన్లిమిటెడ్, చాలా ఉంటుంది ఆయనతో డబ్బు, కోట్లల్లో ఉంటుంది. సో అలాంటి ఓనర్తో ఒక కామన్ మ్యాన్, 3 పూటల గడవడానికి కష్టమయ్యే ఒక కామన్ పర్సన్ పనిచేస్తూ ఉంటాడనమాట. సో ఇదే టైంలో ఈ నోట్ల రద్దు విషయం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, నోట్ల రద్దు, అదే టైంలోనే నోట్ల ట్రాన్సాక్షన్, డబ్బు ట్రాన్సాక్షన్లో భాగంగా, ప్లస్ డబ్బులు మార్చుకునే సందర్భంలో కానీ మనీ ట్రాన్సాక్షన్లో భాగంగా ఆ కామన్ పీపుల్, ఆ కామన్ పర్సన్ ఉన్నాడు కదా, ఆ మనిషి వాళ్ళ ఓనర్ దగ్గర నుంచి లక్షల లక్షలు మ్యాక్సిమం ఒక 60-70 లక్షలు అనుకోవచ్చు, లక్షలు ఫ్రాడ్ చేసి నోట్ల ట్రాన్సాక్షన్లో భాగంగా, ఓకేనా, వాళ్ళ ఓనర్ దగ్గర నుంచి లక్షలు అంటే ఇంకా చెప్పాను కదా, ఒక 60-70 లక్షలు ఈజీగా, 60-70 లక్షలు అయినా కూడా చిన్న మొత్తం కదా అది. సో 60-70 లక్షలు ఫ్రాడ్ చేసి ఓనర్కి ముంచి, ఓనర్కి కుచ్చుటూపి పెట్టి, ఓకేనా, ఓనర్ దగ్గర నుంచి ఎత్తుకొచ్చి ఇక రిచ్ లైఫ్ అనమాట, జల్సా లైఫ్ అంటే ఒక కారు తీసుకోవడం కావచ్చు, 2 బైకులు కావచ్చు, ఒక షాప్ వేయడం కావచ్చు, సైట్లు అక్కడక్కడ కొనిపెట్టుకోవడం కావచ్చు, ఇలా జరిగిందనమాట. అంటే ఒక సినిమాలో ఒక హీరో పేదవాడి నుంచి రిచ్ పర్సన్గా ఒక నైట్లో ఎలా మారుతాడో, సో అలా జరిగిందనమాట. ఇది ఒక అవేర్నెస్ వీడియో అని చెప్పాను కదా. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు మన చుట్టుపక్కల, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు అనుకోవచ్చు వాళ్ళ ఓనర్ దగ్గర నుంచి 60 లక్షల మనీ ఎత్తుకొచ్చినప్పుడు ఆ పర్సన్ మీద యాక్షన్ తీసుకోలేదా ఓనరు అనేసి మీకు డౌట్ రావచ్చు. యాక్షన్ తీసుకోలేదు, తీసుకొని ఉండింటే ఆ కామన్ మ్యాన్ ఏదైతే రిచ్ లైఫ్ గడుపుతున్నాడో, ఒక కారు తీసుకొనేసి, ఒక 2 బైకులు, ఒక షాపు అండ్ అక్కడక్కడ సైట్లు కొనుక్కొని ఉన్నాడు కదా, హౌస్ కూడా డెవలప్ చేసుకున్నాడు అనమాట. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిచ్ చేసుకునే ఛాన్సు 100 శాతం ఉంది అనేసి ఒక టాక్ అనమాట. ఎందుకంటే అక్కడ ఓనర్ దగ్గర నుంచి 60 లక్షల డబ్బులు మనీ ఎత్తుకొచ్చి ఇక్కడ హౌస్ డెవలప్ చేసుకునేసి, ఒక షాప్ వేసుకొని, ఒక పెద్ద బైకులు పెట్టుకొనేసి ఒక కారు తీసుకొనేసి సైట్లు అక్కడక్కడ కొనేసి ఒక రిచ్ లైఫ్ మనోడు గడుపుతున్నాడు కాబట్టి అవన్నీ రికవరీ చేసుకునే ఛాన్సెస్ 100 శాతం ఉంది. ఎందుకు మరి వదిలేశాడు అనేసి అంటే, ఆ ఓనర్కి ఎవరైతే పోగొట్టుకున్నాడో ఆ ఓనర్కి ఆ 60 లక్షల మనీ అనేది ఒక చిన్న ఆఫ్టర్ ఆల్ అనమాట. అర్థమైందా? అందుకని వదిలేశాడు, పోనీలే బ్రతుక్కొనిలే, పోని పోతే పోని అనేసి వదిలేశాడు అంతే. ఆ ఓనర్ కనుక కొంచెం సీరియస్గా ఫోకస్ పెట్టి ఉండింటే మొత్తం అంతా రికవరీ చేసుకునేవాడు, ఎవరైతే ఫ్రాడ్ చేశాడో ఆ మనిషిని కూడా జీవితాంతం ఊసలు లెక్కబెట్టేలా బొక్కలో అయితే వేసేవాళ్ళు అనమాట. సో ఇది ఒక అవర్నెస్ వీడియో ఇది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇలా కూడా పైకి వచ్చారు
ఈ నరేంద్ర మోడీ నోట్ల రద్దు పుణ్యమా అనేసి ఇలా కూడా అడ్డదారులు కూడా పైకి వచ్చారు, ఫ్రాడ్ చేసి ముంచి పైకి వచ్చారు అనేసి ఈ మనం ఒక సమాజంలో మెసేజ్ ఇది తెలుసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో కష్టపడి పనిచేసిందే ఉండదు, అట్లాగే లక్షలు లక్షలు ఎక్కడెక్కడో ఎవరినో ముంచి దుబ్బుకొచ్చి మనం రిచ్ లైఫ్ గడపాలనుకునేది అది ఒక మూర్ఖత్వము, మూర్ఖుడు చేసే ఆలోచన అది. ఓకేనా? పరలు సొమ్ము పాము వంటిది కదా, సో అలాంటిది అనమాట. సో దానికి ఫ్రాడ్ చేసి ముంచి ఎత్తుకొచ్చిన మనీకి ప్రతిఫలం ఉంటుంది కదా, కర్మఫలం అనేసి ఉంటుందన్నమాట. సో దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు, ఆల్రెడీ అనుభవించాడు. ఎవరైతే ఫ్రాడ్ చేశాడో ఆ పర్సన్ ఇప్పుడు కర్మఫలం అనేసి ఒకటి ఉంటుందన్నమాట. ఇది పార్ట్ వన్, కర్మఫలం అనేది పార్ట్ టూ ఇది. ఓకేనా? పార్ట్ వన్ ఏంటంటే ఫ్రాడ్ చేసి లక్షలు లక్షలు ఎత్తుకొచ్చి జల్సా చేయడం అనేది ఆ వ్యక్తికి సంబంధించిన పార్ట్ వన్ ఇది. కానీ కర్మఫలం కూడా పార్ట్ టూ అనేది ఉంటుందని తెలియదు. సో కర్మఫలం అనేది మనం చేసే ప్రతి పనిలో కూడా ఉంటుందన్నమాట. సో దాన్ని ఆల్రెడీ ఎదుర్కొన్నాడు, అనుభవిస్తున్నాడు కూడా. కర్మఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఎప్పుడూ సరే పరుల సొమ్ముకి ఆశించకుండా మనది చాలా మనీ. ఓకేనా? కష్టపడి సంపాదించింది 100 రూపాయలైనా సార్, ఇలా ఎప్పుడూ కూడా బతకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా బ్రతికినా ఒకటి, నా దృష్టిలో చనిపోయినా ఒకటి. ఒకరిని మించి లక్షలు లక్షలు ఎత్తుకొచ్చి మనం రిచ్ లైఫ్ని గడపడానికి మన తాతల సొమ్ము కాదు, మన తాత ముత్తాతలు సంపాదించింది కాదు, మన నాన్నగారు సంపాదించింది కాదు. సో మనం జమీందారులు కూడా కాదు. సో తెలిసిపోతుంది అనమాట, ఈజీగా ఎలాంటి వారికైనా తెలిసిపోతుంది అనమాట, ఇంత తొందరగా ఎట్లా పైకి వచ్చాడు వీడు అనేసి ఈజీగా థాట్ అనేది వస్తుందన్నమాట ఎవరికైనా కానీ. అర్థమైనా? సో ఇలాంటి లైఫ్ని అయితే ఎవరూ కూడా బ్రతకాలి అని అనుకోవద్దు. ఇలాంటి లైఫ్ని ఫ్రాడ్ చేసి ఒకరిని ముంచి లక్షలు లక్షలు ఎత్తుకొచ్చేసి ఒకరిని ముంచి రిచ్ లైఫ్ గడపడం కన్నా నా దృష్టిలో చనిపోవడం చాలా గౌరవంగా రెస్పెక్ట్గా ఉంటుంది నాకైతే. ఓకేనా? ఇలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో, కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.